సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలోకి పునర్నిర్మించినప్పుడు మూల చిత్రంలోని పాటల బాణీల్ని కూడా యథాతథంగా వాడుకోవడం పరిపాటి. అయితే అందుకు అపవాదంగా నిలిచిన చిత్రం కన్నవారి కలలు. మ్యూజికల్ గా సంచలనం సృష్టించిన హిందీ ఆరాధనా చిత్రాన్ని రీమేక్ చేస్తూ పాటల బాధ్యతల్ని గేయ రచయిత రాజశ్రీ గారికి, స్వరకర్త కుమార్ గారికి అప్పగించారు జమినీ సంస్థ వారు. విచిత్రం ఏమిటంటే, ఆంధ్రదేశమంతటా అప్పటికి మారుమ్రోగిపోతున్న బర్మన్ పాటల వరసలు గాని, ఆనంద్ బక్షి భావాల్ని గాని వాడుకోలేదు. స్వీయ ప్రతిభతో ప్రతి పాటని పండించారు. ఆ కోవలో అందించిన పాటే సుశీలమ్మగారు, రామకృష్ణ గారు పాడిన ఈ యుగల గీతం. రాజశ్రీ గారు అత్యద్భుతంగా రాసిన ఆ పాటలో మధు భాండాలనే గుమ్మరించారు స్వరకర్త కుమార్ గారు. అప్పటికి ఇప్పటికీ బాలుగారికి ఎంతో ఇష్టమైన ఆ పాటని ఇప్పుడు ఆలపించబోతున్నారు బాలుగారు అలాంగ్ విత్ సునీత గారు. నీ చిలిపి కళ్ళు అవి నాకు వేసి బంగారు సంకెళ్ళు మధువలకబోసి నీ చిలిపి కళ్ళు అవి నాకు వేసి బంగారు సంకెళ్ళు మధువులకబోసి ఈ చిలిపి కళ్ళు అవి నాకు వేసి బంగారు సంకెళ్ళు అడగకనే ఇచ్చినచో అది మనసు కందము అనుమతిని కోరకనే నిండే హృదయము తలవకనే కలిగినచో అది ప్రేమ బంధము మనసు మనసుతో పూసులాడని మూగ భాషలో బాస చెయ్యని ఈనాటి హాయి వెయ్యేళ్ళు సాగాలని వలపులకు సరిహద్దు లేదని జగమునకు మన చెలిని ఆదర్శమౌనని నీ చిలిపి కళ్ళు అవి నాకు వేసి బంగారు సంకెళ్ళు.
ఈ పాట వరకు వస్తే ఇది ఎవరన్నా వినగానే ముందు మధువలకు పోసి నీ చిలిపి కళ్ళు నాకు వేసే బంగారు సంఖ్యలు అనగానే నారాయణ రెడ్డి గారి పాట అని అనుకునేటటువంటి ఒక సందర్భం ఉంది. పాట నుడికారం చూసి రాసాడు అనమాట. కానీ రాజశ్రీ హీ వాస్ వెరీ వర్సటైల్, యాక్చువల్లీ చాలా వర్సటైల్. ఒక కాల ప్రమాణంలో వచ్చిన తర్వాత ఆయన డబ్బింగ్కు అంకితమైపోయాడు, కానీ అంతకుముందు ఆయన రాసిన చాలా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి. దిస్ ఇస్ సింప్లీ బ్యూటిఫుల్ సిచ్యువేషనల్ సాంగ్ అండ్ ఐ థింక్ ఇది కుర కాగస్తా ఏమన్న మీరు సిచ్యువేషన్ అయి ఉండాలనుకుంటాను సినిమాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.